కాంగ్రెస్ పార్టీ అయితే మొదటి జాబితా అయితే రిలీజ్ చేయడం జరిగింది యాభై ఐదు మంది సీట్లతో ఇక్కడ సనత్ నగర్ నుంచి ఎంతగనో బలమైన కేడర్ ఉన్నా ఇక్కడ నాగేంద్ర రాజుకి అయితే ఇక్కడ టికెట్ అయితే ఇవ్వలేదు ఇంకా ఎంతో ఆశలు ఇక్కడ బీసీ వ్యక్తి ఇక్కడ బీసీ బిడ్డ ఇంటి కూడా మరి బీసీలకి అగ్రపీఠం వేస్తా ఉన్నారు మరి బీసీలు కూడా పన్నెండు సీట్లే కేటాయించడం మొదటి జాబితాలో సో ఇవన్నీ కూడా చూస్తుంటే కాస్త వ్యతిరేకత ఉంది అనే క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది ఇంకా ఎందుకంటే మొదటి నుండి కూడా గత ఇరవై ఐదేళ్ళు పాటు కూడా ఉండి మరి కాంగ్రెస్ పార్టీకి సేవలు ఉండి ఎక్కడుండో వచ్చిన వాళ్ళకి టికెట్ లేయడం పట్ల కాస్త అసహనం అయితే వ్యక్తం చేస్తారు ఇక్కడ కోట నీళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మన ముందు నాగేంద్ర రాజు ఉన్నారు మరి అడిగి ప్రయత్నం చేద్దాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి మరి ఎమ్మెల్యే టికెట్ అయితే మీరు ఎంతగానో ఆశించారు మరి రాలేదు మరి మీ అభిప్రాయం ఏంటి మీ మాటల్లో ఏంటి అసలు ఈరోజు పరిస్థితులను చూస్తే ఎంతో ఆశతోని ఒక సంవత్సరం నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది అనేసి మేము నిరూపించాము మేము సన్నద్నగర్ కాన్స్టిటెన్సీలో పూర్వ వైభవం అంటే మరీ శిశిరెడ్డి సన్నద్నగర్ నుండి గెలిచిండు కాబట్టి ఆయన ఉన్నప్పుడు ఏ విధమైన పరిస్థితులు నెలకొని అదే అదే ఊపు తీసుకురావాలని ఆరు నిషాలు కష్టపడుతూ వన్ ఇయర్ నుంచి మేము డే అండ్ నైట్ వర్క్ చేస్తే రీసెంట్లీ ఢిల్లీకి వెళ్ళి పారీ ప్యారిషూట్ అంటారు చూడు ఆ విధంగా ఆమె ఇక్కడ వచ్చేసి టూ మంత్స్ నుంచి ఆమె ఏదో పోస్టర్లు బ్యానర్లు అంట పెట్టేసి పైనుండి ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఈరోజు టికెట్ ఆమె స్వాధీనం ఆమె ఆమె తీసుకొచ్చుకుందంటే అంటే మా పరిస్థితి ఏంది అని మేము తప్పకుండా మా అధిష్టానాన్ని అడుగుతాము ఇక్కడ లోకల్లో ఉన్న అడిగే ప్రయత్నం ఏం చేస్తారు మరి టీబీసీ చీఫ్ రేవంత్ రెడ్డిగా ఉన్నా వెళ్ళే అడగడం జరిగింది అంటే ఇప్పుడు మాకు కూడా ఎంతో బాధాకరమైన విషయం అనిపించింది ఇట్లాంటి పరిణామాలు మేము కళ్ళలో కూడా ఊహించలేము మేము ఈ విధమైన పరిస్థితి వస్తుంది అనేసి మేము అనుకోనే అనుకోలేదు ఒక నమ్మకంతో పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ మాకు కంపల్సరీ నాకు టికెట్ ఇస్తుంది నేను కానీ నా క్యాడర్ కానీ ఈ నేను నేను ఎంత మట్టుకైతే అంత మట్టుకు నేను క్యాడర్ని మొత్తం కొత్తగా తయారు చేసుకున్నాను నేను పాతవాళ్ళు కూడా నాకే ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఇప్పుడు రోజు ఇప్పుడు కూడా రీసెంట్లీ ఉన్న క్యాడర్ కూడా నాకే మొగ్గు చూపుతున్నారు వాళ్ళు కూడా అలా నీకు ఇస్తేనే బాగుంటుంది నీకు ఇస్తేనే మేము మీకు సపోర్ట్ చేస్తాము ఆమె ఎవరో తెలవదు ఆమె థౌసండ్ పర్సెంట్ ఓడిపోతుంది ఆమె ఓడిపోయిన తర్వాత ఆమె వన్ అవర్ కూడా ఉండదు కాన్షియన్సీలో ఆమె ఎక్కడుందో అక్కడ వెళ్ళిపోతుంది ఆమె దాని తర్వాత నువ్వు పట్టించుకోము మేము పట్టించుకోము ఇది మనం అందరం కలిసి పిసిసి చీఫ్ దగ్గరికి వెళ్దాం ఆయనతోనే మాట్లాడదాం అనేసి అన్నారు ఇక్కడ సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తున్నాం గెలిచే గుర్రాలకే మేము టికెట్లు ఇస్తున్నాం అంటూ కూడా గత కొంతకాలంగా చెప్పుకొస్తున్నాం మరి టీపీసీసీ కావచ్చు ఏఏసీసీ కావచ్చు మరి ఇక్కడ సర్వేలు మీకు ఒక కన్వీనియంట్గా ఉన్నాయి మీరే గెలుస్తారంటూ కూడా ఎక్కువ శాతం కూడా సనత్ నగర్ నుండి ఇక్కడ తెలుస్తుంది అయినా మిమ్మల్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఏంటి మరి అంటే సర్వేల ఆధారంగా ఇచ్చారనే ఇవ్వలేదని అంటే ఈరోజు సర్వేలు ఎట్లయిపోయినాయి అంటే ఓన్లీ పోస్టర్స్ పోస్టర్స్ చూసే సర్వేలు చేస్తున్నారా అనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్లో వర్క్ వాళ్ళు చేసినారు అటాచ్మెంట్స్ ఎవరు ఉన్నాయి లోకల్ ప్రాపర్ ఎవరు ఉన్నారు ఎవరికి మందబలం ఉంది ఎవరు యాక్టివ్ పర్సన్ ఎవరికి దమ్ము ధైర్యం ఉంది ఇవన్నీ ఏం గమనించలేదు అనేసి సర్వే అట్టర్ ఫ్లాప్ అనేసి మేము మనస్ఫూర్తిగా మేము మీతో నేను నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ కోట నిల్మ ఈ సీటు నాదే ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవం మీద నేనే గెలిచి చూపిస్తాను అంటూ కూడా మరి కొన్ని ఆ మాటల్లో కూడా వినడం జరిగింది మరి నిజంగా అటువంటి కేడర్ బలం ఉందనుకోవచ్చా గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా కోట కోటనీల్మ ఆమె ఒక ఒక జర్నలిస్ట్ ఆమె 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 ఒక పరిజ్ఞానము ఆమె టాలెంటు ఆమె వాక్షాతుర్యము ఏందంటే ఈ పబ్లిక్లో వచ్చేసి ఏదో నాకు సెంట్రల్కి వెళ్ళి డైరెక్ట్ రాహుల్ గాంధీ తెలుసు సోనియా గాంధీ తెలుసు ప్రియాంక గాంధీ తెలుసు నేను అనుకుంటే ఏమన్నా చేస్తా అనేసి అందరిని కళ్ళబుల్ల మాటలు చెప్పి అందరిని వేసుకొని తిరుగుతుంది కానీ అంత ఆషామాషి కాదు అక్కడ అంటే అక్కడ తలసాని శ్రీనివాసరావు సిటీ లీడ్ మినిస్టర్ ఉన్నాడు అక్కడ ఆయన ఎదుర్కోవాలంటే కొంచెం సామర్థ్యం కావాలి సత్తా కావాలి దానికి ఏ విధంగా ఎదుర్కోవాలనేది ఒక కామన్ పరిజ్ఞానమైన ఒక ఒక టాలెంట్ కావాలి ఒక అనుభవం కావాలి అట్లాంటివి ఎక్కడున్నాయి ఆమె దగ్గర అనేది ఇచ్చిన వాళ్ళకే తెలవాలి ఆమె ఏ విధంగా టికెట్ ఇస్తున్నారో వాళ్ళే ఆలోచించాలి ఏ విధంగా గెలుపు వైపు ఆమె దూసుకెళ్తుందో మేము కూడా చూస్తాం ఎందుకంటే మాకు ఇవన్నప్పుడు ఆమె ఏ విధంగా ఇక్కడ క్యాడర్ని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఏ విధంగా కాపాడుకుంటుందో ఇప్పుడు టికెట్ ఆమెకు అనౌన్స్ చేసిన అనౌన్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఎంత మటుకు ఆమె ఇక్కడ రికగ్ రికగ్డ రికగ్నైజ్ అవుతుందో మేము చూస్తాం మేము కూడా ఇక్కడ సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది మరి దాని నుండి మీకు సీట్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే కొంతమంది సర్వేల ఆధారం ఎన్ని పక్కన పెట్టిన అప్లికేషన్ పెట్టిన కూడా వేరే కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన మొదటి జాబితాలు అయితే ఉన్నాయి మీకు అలా వచ్చే అవకాశం ఉండొచ్చు అని అనుకుంటున్నారా లేదంటే సనత్నగర్ నగర్ నుండే ఎట్టి పరిస్థితి రీప్లేస్ చేయాలనే ఉన్న డిమాండ్ ఏమన్నా ఉన్నాయా రీప్లేస్ అంటే సన్నత్ నగర్లో ఇప్పుడు ఇప్పటికైనా మాకు ఛాన్సెస్ ఉంది ఎందుకంటే ఇక్కడ ఒక ఒక బలమైన నాయకుడిని ఎదుర్కోవాలంటే కొన్ని ఇయర్స్ నుంచి మేము ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశాం కాబట్టి ఇక్కడ ఏ విధంగా పోతే ఏ విధంగా సక్సెస్ అవుతామో ఆ రూట్స్ మాకు తెలుసు ఎవరిని ఎవరు ఎవరు వర్క్ చేస్తారు ఎవరు వర్క్ చేయరు ఏ విధంగా పోతే మేము సక్సెస్ రూట్లో పోతామనేసి ఆ ఒక్క మంచి అనుభవం మాకు ఉంది ప్రతి వాళ్ళు కానీ ఏదైనా కూడా ఏదైనా వర్క్ ఇది ఈ వర్క్ ఏ విధంగా పని పని చేస్తే కరెక్ట్ పని చేసిన వాళ్ళనే పని అవ్వడానికి లెక్కకు వస్తుంది ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఏదో మేము చేసేస్తాము ఏదో మేము పార్టీ ఊపు అనేసి అనుకుంటున్నారు కానీ ఊపు అనేది బ్రేక్ అయిపోయింది అది ప్రతి ఒక్క పర్సన్ కాంగ్రెస్ గవర్నమెంట్లో పెద్దవాళ్ళందరూ ఆలోచించాలి ఇంత అంత గత ఎలక్షన్స్ మాదిరిగా కాదు ఇది ఏదో వేవ్ వచ్చేసింది వేవ్లో ఎవరిని కుక్క నిలబెట్టినా గెలుస్తాము మంచి యువని ఎవరిని నిలబెట్టిన గెలుస్తారు గెలుస్తారనేది అనేది వెళ్ళి బయటపడాలి గాంధీ ఫ్యామిలీ గాంధీ ఫ్యామిలీ చేసిన త్యాగాలకి వీళ్ళు ఆ త్యాగ ఫలం ఏ విధంగా ఆ రుణాన్ని ఏ విధంగా తీర్చుకుంటారో తెలంగాణ యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని నేను బాధ్యత ప్రశ్నిస్తున్నాను ఎప్పుడు గెలిచే అవకాశం ఉంది మరి విషయం ఆయన చాలా బిజీగా ఉన్నాడు తర్జన భర్జనలు ఉన్నాడు ఎన్నో ప్రాబ్లంలు ఆయన కూడా ఎన్నో ఫే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు సో ఈ టికెట్ల విషయంలో ఆయన కూడా కన్ఫ్యూజ్లో ఉన్నాడు ఒకటి ఏంటంటే ఆయనకి ఎంత మటుకు ఇష్టం ఉందో ఇష్టం లేదో మాకు కూడా తెలియదు కూటనీలిమా వల్ల ఆయన మనస్ఫూర్తిగా కూటనీలిమాకి ఇవ్వాలనే ఉంటే మమ్మల్ని సంప్రదిస్తుండే మమ్మల్ని కన్విన్స్ చేస్తుండే మాకు ఎటువంటి పిలుపు రాలేదని మేము కూడా డైనమాల్ ఉన్నాము ఈ ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తాము వెయిట్ చేసిన తర్వాత డెఫినెట్లీ మేము మా అధినాయకుడైన రేవంత్ రెడ్డి సార్ని డెఫినెట్లీ కలుస్తాను నేను ఇప్పుడు నిర్ణయం టీపీసీ చీఫ్ నిర్ణయం కావచ్చు ఇక టీపీసీసీ ఏఏసీసీ ఏ ఎటువంటి నిర్ణయ నిర్ణయాలు తీసుకున్నా మీకు టికెట్ నెక్స్ట్ జాబితాలో రాకపోతే మరి మీ స్టాండ్ ఏంటి పార్టీ మారే అవకాశం ఏమైనా ఉన్నాయా రేవంత్ రెడ్డి గారు పిలిచి కంపల్సరీ నన్ను కన్విన్స్ చేస్తాడు ఆమెను కన్విన్స్ చేస్తాడు నాకు టికెట్ ఇస్తాడు ఆ నమ్మకం ఉంది ఆయన కూడా ఒక కష్టపడి పైకి వచ్చిన నాయకుడే ఆయన కూడా ఆయనకు అన్నీ ఉడిదికులు తెలుసు ఎన్నో ఎత్తుగడలు ఎదుర్కొని ఆ స్థాయికి పోయిన నాయకుడైనా ఒక నాయకుడిని చూస్తున్నామంటే సీమాంధ్ర తర్వాత రాజశెగ్డి గారి తర్వాత రేవంత్ రెడ్డి గారినే మేము డెఫినెట్లీ మా లాంటి వాళ్ళకి ఒక మంచి ఒక దశ దిశ చూపించే వ్యక్తి అనేసి మేము మనస్ఫూర్తిగానే మేము ఈరోజు లెజెండ్ ఛానల్తోని వేడుకుంటున్నాము నాగేంద్రరాజు మాటల్లో అయితే ఇప్పటివరకు వినడం జరిగింది ఇక్కడ టికెట్ అయితే రాలేదు గత కొంతకాలంగా క్యాడర్తో ఇక్కడ ముందుకి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకొని కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి ఇక్కడ ఎంతో కష్టపడినా సరే టికెట్ రాలేదు సో ఇది చాలా వరకే బాధాకరం అందులో ఒక బీసీ బెడ్ అయి ఉండి నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి అది కొంచెం బాధాకర విషయం దీని గురించి కూడా టీపీసీసీని కూడా నేను అధిష్టానం వెళ్ళి కలవడం జరిగింది కొన్ని రోజుల్లో ఆ యొక్క కార్యాచరణ కూడా ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు అయితే ఎక్కడెక్కడ నుండి అసలు పార్టీ కేడర్ ఏం లేకుండా మరి ఏ విధంగా గెలిచే అవకాశాలు ఒకవైపు చూస్తే బలమైన ఆ ప్రత్యర్థి అనేది బలమైన వ్యక్తి ఆ వ్యక్తిని గెలవాలంటే ఎంతో కేడర్ బలం ఉన్నా అది నాకే సాధ్యం కాబట్టి మరి నాకు ఇవ్వకుండా ఆమెకి ఇవ్వడం పట్ల కా కాస్త ఆచారం లోనే వస్తుంది కూడా చెప్తున్నారు మరి ఇంకా కొన్ని రోజుల్లో మరి టిపిసిసి చీఫ్ని రేవంత్ రెడ్డిని కలిసి కూడా తమ ఏదైతే అభ్యర్థన ఉందో ఇది ఎంత కూడా మాట్లాడి మిగిలిన విషయాలు నాకు అనుకూలంగా వస్తాయంటూ కూడా దీమ అయితే వ్యక్తం చేస్తారు ఎమ్మెల్యే టికెట్ మాత్రం సన్నతనాగం నుంచి ఎక్కువ శాతం నాకే వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నారు वीडिओ जर्नल साखिस्त प्रवीण लेजेंड टी हैदराबाद सनध नगर